రిపోర్ట్లు కొట్టిన తర్వాత వీళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అన్నా నేను పోయి రిపోర్ట్ కొట్టాను చెప్పేసి ఏదో ఘనకార్యం చేసినట్టు చిన్నపిల్లలు పోతున్నాడు అమాయకత్వంతో మీ దగ్గరికి. యుఎస్ నుంచి సపోర్ట్ డొనాల్డ్ ట్రంప్ గారు, ట్రంప్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ట్రంప్ గారి మీద నాకు చాలా అభిమానం ఉందబ్బా. ఎలా ఛాలెంజ్ ఇస్తున్నా, దమ్ము ఉంటే వచ్చి నా లైవ్ లో నేను అడిగే 3 క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. ఇంద్రబాబు సైకోనాందం చెందుతున్నట్టున్నావు, రిపోర్ట్ల మీద రిపోర్ట్లు కొట్టిపిస్తా ఉన్నావు. నీ కథలు నాకు తెలియదు అనుకున్నా, నీ గుడెన్క వేషాలు ఏం తెలియదా మాకు? మరీ అంతా చెవులలో పూలు పెట్టుకుని కూర్చోలేదబ్బా మేము. ఈ క్లిప్పింగ్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటా ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనవాడు ఏం చేస్తున్నాడు కథ అని. మనవాడు ఎంతగానో మోటివేట్ చేస్తున్నాడు అంటే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో అన్ని ఏ గ్రామ్ పడితే ఆ గ్రామ్ వాడుకుంటా ఉన్నాడు. ఇష్టం ఉన్నట్టు మెసేజ్లు పెట్టేస్తున్నమాట వాళ్ళ ఫ్రెండ్స్కి. ఆల్రెడీ మీకు తెలుసు కదా మనవ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మండిపోయింది ఎక్కడ తెలుసా, ఈ క్లిప్పింగ్ చూసి మండింది. ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత నాకు ఎక్కడెక్కడ నవరంధ్రాల నుంచి పొగలు వచ్చేసినాయి అనమాట. అంతే కదా, అబద్ధం ఆడినప్పుడు ఎందుకు భయ్యా నువ్వు భయపడుతున్నావు? భయపడ్డావా ఎందుకు? నీకు అంత భయపడలేనప్పుడు, అంత భయపడనప్పుడు నువ్వు నాకు బ్యాకెండ్ మెసేజ్లు ఎందుకు పెడుతున్నావు బ్రో? ఇన్స్టాగ్రామ్లో వచ్చి ఎందుకు కాంటాక్ట్ చేస్తున్నావు నన్ను? లైవ్కి రా. నా లైవ్కి వచ్చి చాలామంది అనుకోవచ్చు ఏంది భయ్యా నువ్వేమైనా ఎడిట్ చేసినావా, విఎఫ్ఎక్స్ చేసినావు అంట. బాబు మనకు అంత టాలెంట్ లేదు, ఇన్స్టాగ్రామ్ ఉంది మనకి. ఆయననే పెట్టాడు కమెంట్, భయ్యా ప్లీజ్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మనకు తెలిసినంత వరకు వాళ్ళ కజిన్ బ్రదర్ అనుకుంటాయన, ఆయన కూడా ఒక మెసేజ్ పెట్టినాడు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి. అంటే ఎందుకు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? భయపడిస్తున్నావా అని భయపడేయంగా మేము భయపడిపోయి ఆయన దండం పెట్టి అనుకుంటాం అనుకున్నావా? ఏంది రిపోర్ట్లు కొట్టిపిస్తున్నావు, ఆల్రెడీ చూసినారు జనాలు, అది రీచ్ నాకు వీడియోకి రాదు, నేను వదులుతానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అంతే కదా. నాకు ఏమి లేదు బ్రో, నీవేదైనా పర్సనల్ గ్రేజ్ అనేది ఎక్కడా లేదు. నువ్వేం చేస్తావంటే నేను ఒక వీడియో పెడతా, నీకు ఓకే అనిపిస్తే లైవ్ వీడియోలోకి వచ్చి జాయిన్ అయ్యి 3 క్వశ్చన్లకు నువ్వు ఆన్సర్ ఇచ్చాయి, నేను సైలెంట్ అయిపోతా. నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడను. చాలా మంది అనుకోవచ్చు భయ్యా నువ్వు అన్వేషణ సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు అదే అని చెప్పేసి. నో, అన్వేషణ సపోర్ట్ గురించి కాదు, ఫైట్ చేసేది ఏంది, ఒక గుడ్ కాజ్ గురించి ఫైట్ చేస్తున్నాం. నిన్న వీడియో మీద ఆల్రెడీ చూసారు కదా, దానికి రీచ్ రాలేదు. ఎందుకు రాలేదు? రిపోర్ట్లు ఒకటేసారి 10,000 1 అవర్లో 10,000 వ్యూస్కి వెళ్ళిపోయింది, ఒకటేసారి ఢక్ పండి ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అనుకుంటారా మీరు? దీనివల్ల రిపోర్ట్ల వల్ల ఎఫెక్ట్. పాపము మనోడు ఏం చేస్తున్నాడు అండి, వీళ్ళని టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి అరే పోనరా వీడియో పెట్టాడు పోయి డ్రప్ రిపోర్ట్ల మీద రిపోర్ట్లు కొట్టిపడేసాడు అనగానే రిపోర్ట్లు కొట్టిన తర్వాత వీళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అన్నా నేను పోయి రిపోర్ట్ కొట్టా అని చెప్పేసి ఏదో ఘనకార్యం చేసినట్టు చిన్నపిల్లలు పోతున్నాడు అమాయకత్వంతో మీ దగ్గరికి. పెట్టాక వాళ్ళకి పైసలు ఇస్తున్నా అని ఏమన్నా పైసలు ఇచ్చి రిపోర్ట్లు కొట్టిస్తున్నా బాబయ్యా? ఆ కమెంట్లు పెట్టిన వాళ్ళు కూడా చూస్తే పాప వాళ్ళ ఫోటోలు చూస్తే జాలి అనిపిస్తుంది అబ్బా నాకు. అదంతా వద్దు బ్రో, ఒక లైవ్ పెడతా, నీకు ఇంట్రెస్ట్ ఉందా? సండే రేపే కదా, సండే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పింగ్ చేసినావు, వచ్చి కాంటాక్ట్ చేయి, లైవ్ పెడదాము, 3 క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ ఇచ్చేయి, కథం కేం కథం, దుకాన్ బంద్ ఓకే. కానీ ఒక దురదృష్టమైన విషయం ఒకటబ్బా, అది తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. యుఎస్ నుంచి సపోర్ట్ డొనాల్డ్ ట్రంప్ గారు, ట్రంప్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ట్రంప్ గారి మీద నాకు చాలా అభిమానం ఉందబ్బా, ఎందుకంటే నా ఛానల్ కొత్తలో ఆయన చాలా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేసినాడు. ఏంటంటే ఆయన ఒకసారి లైవ్ లో తీసుకుని ఎంకరేజ్ చేసినమాట మన బ్రదర్ చైనా నుంచి అని చెప్పేసి. ఆ కృతజ్ఞత నాకు ఇంకా ఉంది. ట్రంప్ బ్రో, అఫ్ కోర్స్ మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు తెలుసుంటది అని ఏ ట్రంప్ గురించి మాట్లాడుతుంది, ఎందుకంటే నేను పేరు యూజ్ చేసి తలుచుకోలేదు. మీ సపోర్ట్ నాకు ఉంది, అప్పటి నుంచి నా ఛానల్ గ్రో అవడం స్టార్ట్ అయింది, ఐ రియలీ అప్రిషియేట్. నాది ఇప్పటికీ ఆ కృతజ్ఞత మాత్రం ఉంది. కానీ బ్రదర్, ఇట్లాంటి గుడ్ కాజ్ గురించి ఫైట్ చేస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేయగలను భయ్యా రాంగ్ సైడ్ లో, అది రియల్లీ అన్యాక్సెప్టబుల్ నా సైడ్ నుంచి. నేను పర్సనల్ ఒపీనియన్ నేను చెప్తా ఉన్నా. ఇన్ కేస్ ఆ ట్రంప్ గారు ఎవరు అయితే డెఫినెట్లీ మీరు కమెంట్ లో పెట్టండి. సో ఐ హోప్ ఐఎమ్ నాట్ పర్సనలీ హర్టింగ్ యూ, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ క్లియర్లీ. ఓకే, ప్లీజ్ డోంట్ గో ఇన్ టు ద రాంగ్ సైడ్. మీ అందరు మీకు తెలుసు క్లియర్గా, యూఆర్ వెల్ మెచ్యూర్డ్ పర్సన్ రైట్, మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. సో మనోడు ఏం చేస్తున్నాడు, రిపోర్ట్లు కొట్టిస్తున్నాడు, బ్యాడ్ కమెంట్స్ పెట్టిస్తున్నాడు, అన్ని చేస్తా ఉన్నాడు, కత్తలు పడతా ఉన్నాడు. మనం అంతా దేని గురించి మాట్లాడుతున్నాము, బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నాం, ఈయన చేసే విధానం గురించి మనం మాట్లాడుతున్నాం, దానికన్నా ఇంకేం లేదు కదా. సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఇంకా బ్యాడ్ కమెంట్ పెట్టే చిన్నపిల్లలకు ఒకటే ఒక రిక్వెస్ట్ అబ్బా, నేను నిన్న పెట్టిన వీడియో ఒకసారి మీరు కేర్ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోద్ది. నేను క్లియర్ కట్గా చెప్పిన, ఒకసారి మీ పేరెంట్స్ జరిగిపోయి అడగండి, మీ కాలేజ్ ఫీజులు అవన్నీ ఎట్లా కడుతున్నారు, ఏం సంగతి అడగండి, మీకు తెలుస్తుంది అసలు యాక్చువల్ వాళ్ళ పెయిన్ ఏంటి, వాళ్ళ కథ ఏందని చెప్పేసి మీకు తెలిసిపోద్ది అనమాట. సో ఒక్కసారి అవి చూశారనుకోండి, ఇట్లాంటి కేసులు అవన్నీ బయటికి రావబ్బా.
ఇన్ కేసు ఏమైనా డ్రాస్టిక్ అయ్యింది అనుకోడు, ఫర్ సపోజ్ ఆ పిల్లోడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఆల్రెడీ తెలుసు, నిజామాబాద్ లో కేసు జరిగింది ఆల్రెడీ, అట్లాంటి వాడిని జరిగినాయి అనుకోండి, అవి అట్లాంటి కేసులు బయటకు రావు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేరమాట ఎందుకు సూసైడ్ చేసుకోండి, ఏం సంగతి అంటే బెట్టింగ్ యాప్స్ ఆడి పైసా పోగొట్టండి కాబట్టి సూసైడ్ చేసుకోవాలని చెప్పి చెప్తారా, చెప్పరు కదా. ఇట్లాంటి కేసులు రావు బయటికి, పిల్లల గురించే కాదు బాధ, ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు వర్కింగ్ చేసి చిన్న చిన్న జాబులు చేసుకోవాలంటారు, 15,000-20,000 జాబులు చేసుకోవాలంటారు, వాళ్ళు కూడా దీనికి అడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ లైఫ్ కాకుండా ఆటోమేటిక్ వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్లీ ఫర్ షూర్ గా. ఎందుకంటే ఇప్పుడు 15,000 సంపాదించాడు అనుకోండి, దాంట్లో 8,000 రూపాయలు తీసుకొచ్చి ఇందులో పెట్టాను అనుకోండి, కథం అయిపోతుంది. నాది ఒకటే ఒక పాయింట్ బ్రో, నువ్వు వాళ్ళని మోటివేట్ చేసి బెట్టింగ్ ఆడిస్తున్నావు, క్రిస్టల్ క్లియర్ చెప్తున్నాను, బెట్టింగ్ ఆడిస్తున్నావు నువ్వు, దాని గురించి నువ్వు ఒక్కసారి జస్టిఫికేషన్ నాకు ఇచ్చేసే, అసలు యాక్చువల్లీ నువ్వు ఏం చేసుకున్నావు ఏం సంగతి నీకు తెలుసు, రైట్, నీకైతే అర్థమై ఉంటుంది ఆల్రెడీ నేను చెప్పిన ఇంటెన్షన్ కూడా నీకు అర్థమై ఉంటుంది, నేను ఎక్కడ నుంచి వస్తున్నాను ఏ పాయింట్ నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పేసి. నాకు తెలుసు ఈ వీడియో కూడా రీచ్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మన కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఏమీ తెలియని అమాయకమైన కల్ట్ ఫ్యాన్స్ వాళ్ళు వచ్చి రిపోర్ట్ కూడా మొదలు పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూడరు, కాన్సెప్ట్ చూడరు, ఏం చూడరు, పెట్టేస్తారే ఉంటారు డప్పటప్పట వరకు, ఎందుకంటే వీళ్ళు అప్రిషియేషన్ తీసుకోవాలి కదా, స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అన్నకు పంపించాలి, అన్న పంపిస్తే అప్పుడు అన్న గుడ్ జాబ్ డన్ గైస్, గుడ్ జాబ్, వి హావ్ డన్ ఇట్, మనం ఈ వీడియోని ఆపగలిగాము, మన ఘనకార్యం చేసామని చెప్పేసి అంటారు చూడు, అది బ్రో ప్రాబ్లం, అర్థమైందా. చాలా మంది మనకి వీడియోస్ కి లైక్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, రియల్లీ అప్రిషియేటెడ్ కానీ ఇంకా కొంతమంది ఏమైపోయిందంటే ఏదో చూసి ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అయ్యి వెళ్ళిపోతున్నారు కదా, అది ఇర్రెస్పాన్సిబిలిటీ అబ్బా సొసైటీ టువర్డ్స్ కి, కాబట్టి కొంచెమన్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, అట్లీస్ట్ మాక్సిమం షేర్ చేయండి వీడియోని, షేర్ చేసి లైక్ చేస్తేనే కదా ఈ వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. యూట్యూబ్ యాదగరిద్దాం సేమ్ టీసీ పట్టడం వరకు అవుతుంది, వీళ్ళు ఎట్లా అంటే ఆల్మోస్ట్ 100 లైక్లు వచ్చే లోపల వీళ్ళు 10 డిస్లైక్లు కొట్టి దాన్ని రిపోర్ట్లు కొడుతున్నారు, రిపోర్ట్ కొట్టిన ఆటోమేటిక్లీ వ్యూవర్స్ అనేది పడిపోతుంది ఛానల్ది, వీడియో ఛానల్పై పడిపోతుంది, రెండు పడిపోగానే అది రీచ్ కాదు, ఇంకా జనాలకు రీచ్ కాదు, తెలియాలి కదా మొత్తం సొసైటీకి తెలియాలి కదా యాక్చువల్లీ ఏమైతుంది ఏం కదా అని తెలియాలి కదా బ్యాక్గ్రౌండ్లో, అది కదా ప్రాబ్లం. కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, అట్లీస్ట్ మీరు ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టారంటే సరిపోదు, ఆటోమేటిక్ ఇంకా 10 మందికి తెలుస్తుంది, 10 మంది తెలుస్తుంది, ఈ ఇంపాక్ట్ అనేది చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది ఫ్యూచర్లో, మన ఫ్యూచర్ జనరేషన్స్ ఖరాబ్ కావాలంటే కొంచెం మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మేము ఫైట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఆడియన్స్ లాగా నిలబడకుండా చూసి వెళ్ళిపోకుండా అట్లీస్ట్ ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ మాత్రం డెఫినెట్లీ కొట్టి మన ఛానల్ని మాత్రం ఫర్ షూర్గా సపోర్ట్ చేయాలని చెప్పి నేను అయితే కోరుకుంటున్నా. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకే, రేపు ఇన్ కేస్ బన్నీ యాదవ్ మనకి ఇన్స్టాగ్రామ్ లైవ్లు పెడితే నేను డెఫినెట్లీ నేను ఒక తమిళ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను, రేపు తమిళ లైవ్లో మాట్లాడి డెఫినెట్లీ మాట్లాడేసి అసలు యాక్చువల్లీ ఏంటి కథ, ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఇన్ కేస్ రెస్పాండ్ కాలేదంటే ఐ థింక్ హీస్ భయపడ్డాడు, నీతోనే రా మాట్లాడేది, నాకు 40 లక్షల సబ్స్క్రైబర్ ఉన్నారు, నీకు వచ్చు 1 లక్ష సబ్స్క్రైబర్, నేను 1 లక్ష సబ్స్క్రైబర్ ఉన్నా కానీ నేను ఓన్ చీట్ చేసి బతకట్లేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో నువ్వు నేను చీట్ చెయ్యలేదు అని నువ్వు డిసైడ్ చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు దమ్ముంటే వచ్చి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, దమ్ముంటే వచ్చి నా లైవ్లో నేను అడిగే 3 క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ ఇవ్వాలి, ఓకేనా. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.